మానవ స్పందనలకు మహోన్నత స్థానం కల్పించిన కవి దాశరథి. ఉద్యమాలతో ప్రేరణ పొంది ఉద్యమాలకే ప్రేరణగా నిలిచిన మహత్తర కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఓరుగల్లు చిన్నగూడూరులో జూలై 22, 1925 ఆయన జన్మించాడు. తెలంగాణ ఆయన కార్యక్షేత్రం, తెలుగు నేల ఆయన హృదయక్షేత్రం. అగ్నిధారతో పద్యాలు చెప్పడం ఆయన కవన నైపుణ్యం. మహాంధ్రోదయం, కవితాపుష్పకం, అమృతాభిషేకం, ధ్వజమెత్తిన ప్రజ, దాశరథి కవన ప్రభలు. అగ్నిధారలోని శ్రీమతికి రవీంద్రుని ఫ్రూట్ గ్యాదరింగ్ స్ఫూర్తి. అక్షరాల శ్రీమతి దాశరథి హృదయార్తి. శ్రీమతి అంతఃపుర పరిచారిక. ప్రతిరోజు సంధ్యావేళ బౌద్ధాలయానికి వెళ్ళి బౌద్ధ ప్రార్థనలు సమర్పించడం రాణుల నిత్యకృత్యం. ఆ రాణులను అనునయించటం, పూజాకుసుమాలు కూర్చుకోవటం, రాణులు దీపాలు వెలిగించటానికి సహకరించటం శ్రీమతి రోజూ చేసే పని. ఆరోజు అన్నీ కూర్చుకుని శ్రీమతి రాణివాసాలకు బయలుదేరింది. పచ్చ బంగారు వెలుగులు పరచి పరచి శారద దినాంత లక్ష్మి ముచ్చటలు సేయ, బుద్ధ భగవాను నాలయమున జనంబు సభయ పూజాంజలుల సంగు సమయమయ్యే. బిందుసార మహారాజు పెద్దకాలమవని పాలించి దివికేగినంతనుండి రాజమహిళలు పోవరు రోజు రోజు బుద్ధమూర్తికి మలుసంజ పూజసేయ. ఆలయమందు దివ్య వెలుగందుట తప్పనే బిందుసార భూపాల కుమారుడప్పటి నృపాలుడు బౌద్ధ మహాప్రబంధముల్ కాలిచివైచే నెత్తుటి కలమ్మున పైతృక శాసనావళిన్ వాలుపు గీతలన్ కరకు వారిన చేతల కొట్టివైచెనున్. మానసమందు భక్తి ఘనమైతగ పుణ్యనదీ జలమ్ములన్ స్నానము చేసి రాణి పరిచారిక శ్రీమతి ఫుల్ల మల్లికాసూన మనోజ్ఞ మాలికలు చుక్కలవోని ప్రదీప కోరక శ్రేణులు పైడి పల్లెమున జేరిచి రాణిని చూడవచ్చెనున్. బుద్ధ దేవాలయమునకు పూజసేయపోవువారికి మరణశిక్షావిధంబు వినుమి రాజాజ్ఞ ఇది అని వినిచే మేను జలధరింపగ శ్రీమతి సతికి రాణి. బుద్ధ దేవాలయమునకు పూజసేయపోవువారికి మరణశిక్షావిధంబు వినుము రాజాజ్ఞ ఇది అని వినిచే మేను జలధరింపగ శ్రీమతి సతికి రాణి. ఆ సామ్రాజ్యాధిపతి బిందుసారుడు దివంగతుడైన తర్వాత కొత్తగా ఆయన కుమారుడు రాజ్యానికొచ్చాడు. రావటం రావటంతోటే బౌద్ధమత ప్రార్థనలు నిషేధించాడు, బౌద్ధమత గ్రంథాలు కాల్చివేశాడు. ఎవరైనా ఉల్లంఘించి ప్రార్థనలు చేస్తే మరణదండన ప్రకటిస్తూ శాసనం చేశాడు. అయినా శ్రీమతి రోజు మాదిరిగానే బౌద్ధమత ప్రార్థనల కోసం రాణుల దగ్గరికి బయలుదేరింది. రాణికి నమస్సు చేసి పారాణ చెడని కొత్త పెళ్లి కూతురు రాచకుమరు భార్య అమితయుండెడి సౌధాన కరుగు దెంచె శ్రీమతి ప్రబుద్ధ భక్తిమత్ శ్రీమతి అయి. తొడపై జాలువా మెరుగు తొన్కెడి అద్దము నుంచి చొల్లెపున్ ముడివిడవైచి పాపెటను ముక్కుకు సూటిగదీసి కస్తూరీ తిలకము భాగ్య చిహ్నమటు దిద్ది మొగమ్మున నవ్వుచున్న అప్పుడుచు అమితాలతాంగి భయపడ్డది శ్రీమతి చూచినంతనే.
కత్తి మెడపైకి తెచ్చితి కాదే. ఏమి ఈ భయంకర బుద్ధ పూజాభరంబు అనుచు అమిత భీతి అమిత వాకొనుట చూచి శ్రీమతి చని శుక్లాకుమారికను చూడ. కిటికీ చంత దినాంత శాంత రవిరు కిర్మీర కాంతిన్ పుటంబుట శృంగారపు కావ్యమున్ చదువుచున్ మోహావ మగ్నాంతరోత్కట తాప ఉచ్ఛ్వసనమ్ములన్ చెలగు శుక్లాదేవి భీతిల్లి వాకిట పూజాతుర శ్రీమతిన్ గనగనే కేల్జార్చ కావ్యమ్మునున్. వాకిట పూజాతుర శ్రీమతిన్ గనగనే కేల్జార్చే కావ్యమ్మునున్. ఓసి ఇది ఏమే యవనాభ్యుదయమైన నీ వయసు మిత్తికి ఆహుతి కావలసినే అనుచు శుక్లాకుమారిక గొనుగుట విని విసిగి శ్రీమతి రాణుల విడచిపోయే. రాణుల ఆవాసాలను దరిచేరగానే అలంకరించుకుంటూ అమిత కావ్యం చదువుతూ శుక్లాకుమారి శాసనం గురించి చెప్పి రావడానికి నిరాకరించారు. అయినా శ్రీమతి వెలిగించాలనే అనుకున్నది. రాజ మహిళాలలామలు పూజసేయ మోజు కలదేని లెండు నోముకొన రండు బౌద్ధ దేవాలయమునకు వచ్చి పొండు అనుచు శ్రీమతి ఎలిగెత్తి అరచుసేగే. కొందరు నవ్వినారు గృహ కుడ్యము పైపై నుండి తొంగుచున్. కొందరు గేలి చప్పటలు కొట్టుచు మూసిరి తల్పురెక్కలన్. చందనమున్ సుమమ్ములును చక్కని చుక్కవోని దీపికల్ తొందరసేయు ఆలయము త్రోవన శ్రీమతి పోవసాగినన్. రాజశుద్ధాంత గోపురాగ్రాన అపర భాస్కరుని తుది కిరణమ్ము వాడిపోయే. వాడవాడల నీడలు ప్రాకిపోయే అపర సంధ్యా మహాపూజకయ్యే సమయమనగ జేగంట మ్రోగె శివాలయాన సమసె కోలాహలమ్ము నిశ్శబ్దమందు. శారదరాత్రి నిమ్మ హ్రద సంనిభమై కనుపట్టే వెలుగులున్ తారల తేరి చూచ వినుదారుల బుద్ధ నికేతనమ్మునన్ బారులు దీరి దివ్యలగు పట్టెను చీకటిలోన. రాడ్భటుల్ పారుచు పోయిరి ఉక్కు కరవాలములొక్క తరిన్ తలుక్కనన్. రాడ్భటుల్ పారుచుపోయిరి ఉక్కు కరవాలములొక్క తరిన్ తలుక్కనన్. మృతికి జడియనిదాన వెవ్వతెవు నీవు, మృతికి జడియనిదాన వెవ్వతెవు నీవు అని అరిచినారు భటులు తీయని స్వనంబు. శ్రీమతిని బుద్ధదేవార్పితామృతాంతరాత్మదీపికాంకూరమును అనుచు వినిచే. ఎర్రవారెను శ్రీమతి హృదయ రుధిర సిక్త ధవల స్ఫటిక శిలాసీమ మలిగిపోయే నిశ్శబ్ద తారకాఛాయలందు దివ్య బుద్ధాంత్య పూజా ప్రదీప కలిక. మలిగిపోయే నిశ్శబ్ద తారకాఛాయలందు దివ్య బుద్ధాంత్య పూజా ప్రదీప కలిక. కూడలిలో నిలబడి ఏరాణిని పిలిచినా ఏరాణి రాలేదు. శ్రీమతి తానొక్కతే బౌద్ధాలయానికి చేరుకున్నది. రాజభటులు వారించారు, మరణశిక్ష గురించి మరీ మరీ హెచ్చరించారు. అయినా శ్రీమతి బుద్ధునికి దీపం వెలిగించింది. ఆ ఆలయంలో అది ఆఖరి దీపం. ఆ దీపం ఆరిపోయింది. ఆఖరి దీపం, ఆరిపోయిన దీపం, ఆమె శ్రీమతి. అది ఆనాటి రాజ్యస్థితి, అది కాలగతి. దాశరథి శ్రీమతి కవిత దాశరథి హృదయానికి, కవితాత్మకు నిజమైన ప్రతినిధి.